హిందువులు ముస్లింల మధ్య వైషమ్యాలు సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకోవడమే బీజేపీ నిజమని మహారాష్ట్ర మాజీ మంత్రి అనీష్ అహ్మద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్లోని విస్తృతంగా పర్యటించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇక పట్టణంలోని ఖుర్షీద్నగర్లో జరిగిన చేరికల కార్యక్రమానికి కర్ణాటక మంత్రివర్యులు జమీర్ ఖాన్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు భారత జోడో యాత్ర ద్వారా ఏసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ దేశ ఐక్యతా సందేశం ఇచ్చారని గొప్ప స్ఫూర్తిని నింపారని అన్నారు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇక ప్రజలు విసుగు చెందారని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటున్నారని స్పష్టం చేశారు. దేశ ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ప్రజలు సైతం అదే విశ్వసిస్తున్నారని కూడా పేర్కొన్నారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నాంది పలుకుతాయని చెప్పారు. ఆ హామీల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, చెయ్యి గుర్తుకే ఓటు వేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. మార్పు జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అన్నాడు ఉండుండి నడిపించే మీరే మా మార్గదర్శి. మీ వెంటే కదిలింది ఊరు ఆడ అంత కలిసి అందరినీ తలదన్నే తెలివే ఉంది. यहाँ पे मौजूद हमारे लाडले उम्मीदवार कांग्रेस के रेड्डी जी यहाँ पर आज हमारे कांग्रेस में जो एंट्री कर रहे हैं, जिन्होंने ये प्रोग्राम अरेंज किया है. जमीर भाई कर्नाटक से आए हैं और मैं महाराष्ट्र से नागपुर से आया हूँ. जमीर भाई बेंगलोर से आए हैं. इतनी बड़ी तादाद में यहाँ सब लोग जमा हुए हैं. मैं आप सभी लोगों को मैं मुबारकबाद देना चाहता हूँ, अभिनंदन करना चाहता हूँ, बधाई देना चाहता हूँ. पूरी ताकत के साथ, कंधे से कंधा मिलाकर, कदम से कदम मिलाकर यहाँ के कांग्रेस को जो ताकत दे रहे हैं, इन सबका मैं स्वागत करता हूँ. आज यहाँ पर कि पूरे देश में लोग दिल्ली में मोदी को बदलना चाहते हैं, नरेंद्र मोदी की सरकार को दिल्ली में बदलना चाहते हैं, और हैदराबाद में केआरएस की सरकार, बीआरएस की सरकार बदलना चाहते हैं. खास करके अखिलेश समाज के नौजवानों को रोजगार मिलना चाहिए, मुसलमान लड़कियों को रोजगार मिलना चाहिए, मुसलमान लड़कियों को पढ़ाई लिखाई में उनको गवर्नमेंट ने स्कॉलरशिप देना चाहिए. जो लड़की ग्रेजुएशन करेगी, जो लड़की डॉक्टर बनेगी, जो लड़की इंजीनियर बनेगी, आर्किटेक्ट बनेगी, उसको सरकार फ्री में एजुकेशन कराना चाहिए. ये हम चाहते हैं. जी जब आप एमएलए बन जाएंगे यहाँ पर, तो आपने यहाँ के समाज के लिए, बेरोजगारों के लिए, नौजवानों के लिए,